నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ చేసిన చిట్ చాట్ సంచలనంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ కి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేయబోతుందన్నారు. ఇప్పటికే 1000 కోట్లు వారి కోసం ఇచ్చారని తెలిపారు ఆయన. ఎక్కడైతే బీఆర్ఎస్ స్థానం ఓడిపోతుందో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారని తెలిపారు. గెలిచాక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళతారని, లేకపోతే మద్దతు ఇస్తారని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ బ్యానర్ మీద గెలిచిన కొంతమంది గులాబీ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఎక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వీక్ ఉంటాడో అక్కడ కాంగ్రెస్ ను లేపుతున్నారన్నారు బండి సంజయ్. నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ చేసిన చిట్ చాట్ సంచలనంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ కి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేయబోతుందన్నారు. ఇప్పటికే 1000 కోట్లు వారి కోసం ఇచ్చారని తెలిపారు ఆయన. ఎక్కడైతే బీఆర్ఎస్ స్థానం ఓడిపోతుందో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారని తెలిపారు. గెలిచాక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళతారని, లేకపోతే మద్దతు ఇస్తారని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ బ్యానర్ మీద గెలిచిన కొంతమంది గులాబీ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఎక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వీక్ ఉంటాడో అక్కడ కాంగ్రెస్ ను లేపుతున్నారన్నారు బండి సంజయ్.